మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఎలాంటి వస్తువులను దానం చేయాలో తెలుసా? మకర సంక్రాంతి రోజున గంగా స్నానం దానం చేయడం చాలా శ్రేయస్కరం. అయితే మకర సంక్రాంతి రోజున ఏ రాశి వారు ఏ దానం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి చాలా పవిత్రమైన రోజు. మకర సంక్రాంతి సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ. మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం, సూర్య భగవానుని ధ్యానించడం, దానాలు చేయడం చాలా శ్రేయస్కరం. ఈ రోజు దానం చేయడం కూడా ఆనవాయితీ. కానీ దానం చేస్తే సరిపోదు, మొత్తానికి తగినట్లుగా దానం చేస్తేనే లాభాలు వస్తాయి. మీ రాశిని తనిఖీ చేయండి మరియు మీరు దానం చేస్తే ఏ విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయో చూడండి. మేషరాశి వారు ఎవరైనా పేదవారికి ఎర్రటి వస్త్రం మరియు నువ్వులను దానం చేయాలి. వృషభ రాశి వారు పసుపు వస్త్రం, ఎండు పసుపు, బెల్లం దానం చేస్తే చాలా మంచిది. మిథున రాశి వారు మకర సంక్రాంతి నాడు నల్ల దుప్పటి, నూనె, నువ్వులు దానం చేయాలి. జ్యోతిషం ప్రకారం ఇలా చేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. క్యాన్సర్ ఈ రాశిలో జన్మించిన వారు ఈ రోజున నల్ల గుడ్డ, అహర్ దాల్, కిచురి మరియు నువ్వులు మొదలైన వాటిని దానం చేయాలి. దాన ధర్మాలు అవసరమైన వారికి మాత్రమే అందించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. లియో సింహ రాశి వారికి మకర సంక్రాంతి నాడు పట్టువస్త్రం, పప్పు, బియ్యం, నువ్వులు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారు బెల్లం, శనగపప్పు, నువ్వులు ఇస్తే బాగుంటుంది. తులారాశి తులారాశి వారికి తెల్లని వస్త్రం, బియ్యం, నువ్వులు దానం చేయడం శుభప్రదం. వృశ్చిక రాశి వారు మకర సంక్రాంతి నాడు చంద్రన్న పప్పు, బియ్యం మరియు దుప్పట్లు దానం చేయాలి. ధనుస్సు రాశి వారు బియ్యం, తెల్ల నువ్వులు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి స్థానికులు రాగి, లోహం మరియు గోధుమలను దానం చేయాలి. కుంభరాశి వారు ఈ రోజున కించూరి, దుప్పటి, పచ్చని గుడ్డ ఇస్తే మంచిది. మీన రాశి వారు పంచదార, దుప్పట్లు వంటి తెల్లని వస్తువులను దానం చేస్తే శుభం కలుగుతుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.